ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు టీడీపీ ఎమ్మెల్సీ షరీఫ్. పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న షరీఫ్ మాట్లాడారు. ముస్లిం మైనార్టీలకు మంత్రి పదవి ఇచ్చే క్రమంలో చంద్రబాబు తీవ్రంగా కృషి చేస్తున్నారని, దీనికోసం కసరత్తు జరుగుతుందన్నారు. రంజాన్ తోఫా సిద్ధమైందని కూడా చెప్పారు. 60 కోట్లు మాత్రమే ఉన్న ముస్లిం మైనార్టీ సంక్షేమ నిధులను 80 కోట్లకు పెంచిన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అని చెప్పుకొచ్చారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల శాఖ పరంగా ముఖ్యమంత్రి గారు మరి తన ఆధీనంలో ఈ శాఖను ఉంచుకున్న తర్వాత వారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతుంది. ఏదైతే ప్రధానంగా రాబోయే రోజుల్లో రంజాన్ ఉపవాసాలు ఈ నెల 27వ తారీఖు నుంచి ప్రారంభమవుతాయో, దానికోసం ముస్లిం సోదరులు పవిత్రంగా భావించే ఈ మాసంలో మసీదుల అవసరాల నిమిత్తం మసీదుల మరమ్మతులు కానీ మరి మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా విడుదల చేయని విధంగా 5 కోట్ల రూపాయలు మసీదు మౌలిక సదుపాయాలు కల్పించేదానికి ముఖ్యమంత్రి గారు తన శాఖ పరంగా మైనార్టీ శాఖ పరంగా శాంక్షన్ చేయడం జరిగింది. అంతేగా ముస్లిం మంత్రి లేకపోయినా తానే మరి ఆ మంత్రివర్గ బాధ్యతను తీసుకొని అది సమర్థవంతంగా మైనార్టీల యొక్క సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో అమలు జరిగే రకంగా ప్రత్యేకంగా వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటున్నారు. దానికి మరి మేము చాలా ఆనందిస్తున్నాం. అయితే ఏదైతే ముస్లింలకి మంత్రి వర్గంలో స్థానం కల్పించిపోయినప్పటికీ ఈనాడు మరి దానికి తగ్గట్టు హోదా కేబినెట్ హోదా కల్పించడానికి కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు ఉన్నవాళ్ళు శాసనసభ్యుల్లో కానీ మరి శాసనమండలి సభ్యుల్లో కానీ ఉన్నవారికి సముచితమైన న్యాయం చేసి ఆ రకంగా ఘోరప్రదమైన స్థానం కల్పించడానికి కూడా అనతి కాలంలో ముఖ్యమంత్రి గారు మరి దృఢ సంకల్పంతో ఉన్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇక్కడ మంత్రివర్గం అనేది హోదా అనేది ఒక అంశం అయితే మైనార్టీల సంక్షేమం అనేది ఒక ప్రధాన అంశం. గతంలో మరి 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసినప్పటికి కానీ, ఇంతకుముందు ప్రభుత్వాలు పరిపాలన చేసినప్పటికి కానీ మరి ఎప్పుడూ కూడా మైనార్టీ సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించిన సందర్భాలు లేవు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత 16,000 కోట్ల రూపాయలు మరి డిఫిసిట్ బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ఈనాడు 850 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం బడ్జెట్లో కేటాయించడం పేదరికం నిర్మూలించడానికి, ముఖ్యంగా అవిద్యతో బాధపడుతున్న మైనార్టీ వర్గాల వారికి ఈ ఆర్థిక సంవత్సరం నుండి ఈ విద్యా సంవత్సరం నుండి సాధ్యమైనంత వరకు దశల వారీగా 25 రెసిడెంట్ స్కూల్స్ని మైనార్టీ వర్గాల వారికి 25 మరి ఇంగ్లీష్ మీడియం రెసిడెంట్ స్కూల్స్ని ఉర్దూ ఒక భాషగా దాంట్లో ప్రవేశపెట్టి మైనార్టీల యొక్క విద్యాభ్యాసం కోసం మరి కృషి చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఒక వినూత్నాత్మకంగా ఒక మరి ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ రకంగా ప్రస్తుతానికి 950 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం గత సంవత్సరం కేటాయిస్తే ఈ సంవత్సరం 60 కోట్ల రూపాయలు పెంచి కేటాయించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. గతంలో 165 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం స్కాలర్షిప్స్ కోసం ఖర్చు పెడితే ఈ సంవత్సరం 250 కోట్ల రూపాయలు విద్యాపరంగా ఫీజు రీయింబర్స్మెంట్ కోసం కానీ స్కాలర్షిప్స్ కోసం కానీ ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ కోసం కానీ, అదే రకంగా మరి రెసిడెంట్ స్కూల్స్ నిర్వహణ విషయంలో కానీ రెసిడెంట్ స్కూల్స్కి సొంత భవనం నిర్మించడం కోసం కానీ ఇతోధికంగా డబ్బులు కేటాయించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి.